ఆల్రెడీ గౌతమ్ గారి రెహమాన్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఏ మ్యాచెస్సో మీకు తెలుసు అండి. సేమ్ టైం మన ఆడియో కూడా రిలీజ్ అయింది, ఆ సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో కూడా మీకు అందరికీ తెలుసు. సేమ్ టైం అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఇలానే చెప్తుంటారు మూవీ ఖచ్చితంగా బాగుంటుందని. అలా అని చెప్పడం కాదు కానండి, తెలుగులో ఇప్పటివరకు ఎస్పెషల్గా గౌతమ్ గారి సినిమాలు వచ్చిన వాటిల్లో నాకు పర్సనల్గా ఏ మా చేసావో, ఘర్షణ ఈ రెండు మూవీస్ చాలా ఇష్టమండి. ఆ రెండు మూవీస్ని ఇంకో లెవెల్లో తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే ఈ సాహసం సాహసగా సాగిపో. తప్పకుండా ఆడియో ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదే విధంగా మూవీని కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా జయదేవికి బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రేమ అండ్ అట్ మంజునా వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. మనం ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఎవ్రీ ఫిల్మ్ టీచెస్ అస్ సంథింగ్. నేను 97లో సత్య పిక్చర్ తోటి నేను రైటర్గా ఎంటర్ అయ్యా. నా ఫస్ట్ ఫిల్మ్ విత్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. ఒక సౌండ్ డిజైనింగ్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చాలా దగ్గరగా అతనితో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎన్నో ఫిల్మ్స్ తన షార్ట్ కంపోజిషన్స్తో వీటన్నిటితో పాటు సౌండ్కి తను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ తర్వాత నేను దిల్సే పిక్చర్ పనిచేసాను మణిరత్నం గారితో. అలాగా ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతి టెక్నీషియన్ పనిచేసే ఆర్టిస్టులు అందరూ, బికాజ్ సినిమా అనేది డైరెక్టర్స్ విజన్, డైరెక్టర్ అనుకున్నది తను ఫీల్ అయింది, తను సెల్యులాడ్ మీద తీసుకురావడానికి తను అందరినీ ఆల్ క్రాఫ్ట్స్ని వాడుకుంటూ తను చెప్పాలనుకున్న కథని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించే క్రమంలో వాళ్ళ ఓన్ ఐడెంటిటీ ఒకటి మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. అలాగే నేను ఆ తర్వాత ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశాను. ఒక కరుణాకర్ అవ్వచ్చు, సీరు వైట్ల, వివి వినాయక్, చాలామంది వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్, వర్సిటాలిటీ ఉన్న ఎంతోమంది. బట్ మై స్పెషల్ నా ఎంటైర్ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్లో మై ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గౌతమ్ మీనన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అందరు సౌండ్కి, టెక్నిక్ వీటన్నిటితో పాటు తన సోల్కి, పిక్చర్లో ఒక సోల్ని బిలీవ్ చేస్తారు ఆయన. మనకి సినిమాలో సోల్ కనబడుతుంటుంది ఆర్టిస్టుల కన్నా, బియాండ్ ద స్టోరీ, బియాండ్ ద కెమెరా, బియాండ్ ద మ్యూజిక్, వీటన్నిటినీ ఆయన క్రోడీకరించు ఆయన కలుపుకుంటూ ఒక సోల్ని హీ విల్ బ్రింగ్ అవుట్ ఆన్ టు ద స్క్రీన్, ఒక మ్యాజిక్. సో దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ చేతుని. నేను ఫస్ట్ టైం రషెస్ చూసినప్పుడు ఐ కుంట్ బిలీవ్, ఐ మీన్ అంటే తనలో ఒక డిఫరెంట్ యాక్టర్, ఎందుకంటే ఏమై చేసేవాళ్ళు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ బాయ్ నెక్స్ట్ డోర్ అటువంటి క్యారెక్టర్ని అండ్ తన చేసిన పెర్ఫార్మెన్స్ అది ఒకతైతే ఈ పిక్చర్లో కంప్లీట్గా ఒక కన్విన్సింగ్గా ఒక నార్మల్ బాయ్ ఇటువంటి ఒక హార్డ్ కోర్ సిచ్యువేషన్స్లో అతను పడేసినప్పుడు విధి అతను ఎలా హౌ హీఈస్ గోన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కన్విన్సింగ్లీ, యాక్షన్ కూడా అంత కన్విక్షన్ తోటి చెప్పగలిగే డైరెక్టరు ఈయన ఒక్కరే అనిపిస్తుంది నాకు. అలాగే మంజిమ, వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరు కలిపితేనే ఈ పిక్చర్లో సోల్, ఆ సోల్ క్రియేట్ అయింది. నేను మొన్న ఐ థింక్ అబౌట్ మంత్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ చూసాను. ఐ కుంట్ బిలీవ్ మీ ఈ పిక్చర్ తోటి 1.5 ఇయర్గా ట్రావెల్ అవుతూ ఇది మేము పనిచేసిన సినిమా అనిపించింది. ఐ కంప్లీట్లీ సా డిఫరెంట్ ఫిల్మ్, రాసింది మేమే. ఇంకా ఒక ఈవెన్ 1 week 10 days back కూడా ఎట్ మా నందిని ఫోన్ చేసి ఇంకా ఏవో కావాలి లైన్స్ కావాలి సబ్ టెక్స్ట్ కోసం, సబ్ టైటిల్స్ కోసం. సో వీ కెప్ట్ రైటింగ్, వీ కెప్ట్ వర్కింగ్, వీ కెప్ట్ సపోర్టింగ్ త్రూ అవుట్ యునో జర్నీ. ద జర్నీ హ్యాస్ బీన్ క్వైట్ పెయిన్ఫుల్ బట్ వీ ఆల్ స్టుడ్ బై హిమ్. మీరు ఇప్పుడు చూసింది లైక్ ఇట్స్ ఓన్లీ యునో ఐ వుడ్ సే 1% ఆఫ్ వాట్ ద యాక్చువల్ ఫిల్మ్ ఈజ్. ఎందుకంటే మారుతున్న సినిమా ట్రెండ్, మారుతున్న ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు క్యాటర్ చేసే విధంగా
ఇది ఇది ఉంటుంది, ఒక ఫార్ములా వేసుకుని ఒక ఫార్మాట్ వేసుకుని ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక ఇది అటువంటి ఫార్మాట్స్ నుంచి బయటకు వచ్చి ఆయన చెప్పాలనుకున్న కథని ఆయన మనస్ఫూర్తిగా 100% కన్విక్షన్తో చెప్పారు. సో ఇది మీ అందరూ ఎలా అయితే ఆయనతో పాటు ఇప్పటిదాకా ట్రావెల్ అవుతూ వచ్చాము, అటు మా ప్రొడ్యూసర్ గారు రవీందర్ రెడ్డి గారు, ప్రతి టెక్నీషియన్ రెహమాన్ గారు, ఎవ్రీబడి, సో వి ఆల్ స్టోర్డ్ బిహైండ్ హిమ్ వి యునో వి బికాజ్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బికాజ్ టైం డజంట్ మ్యాటర్, ఎప్పుడు వచ్చింది అన్నది కాదు ఇంపార్టెంట్, వచ్చిన ప్రోడక్ట్ వర్క్ అయిందా లేదా ఆడియన్స్ హార్ట్స్ని అది టచ్ చేసిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. 100% నా హార్ట్ అయితే టచ్ చేసింది ఈ పిక్చర్. అలాగే దీనికి తోడు దిల్రాజు గారు తోడు అయ్యి ఆయన కూడా నిన్న చూశారంట పిక్చర్, నిన్న మార్నింగ్ చూసి ఇట్లా ఇవాళ చెప్తున్నారు గౌతమ్ గారు, హీ రియల్లీ ఇట్ లైక్ ది ఫిల్. ఎందుకంటే నేను రాజుబాయ్ టేస్ట్ నమ్ముతాను, జడ్జ్మెంట్ నమ్ముతాను, నేను ఒక్కనే కాదు టూ స్టేట్స్ తెలుగు ఆడియన్స్ అందరూ నమ్ముతారు. సో కాబట్టి మీరు కూడా మా గౌతమ్ గారికి మా టీంకి మీ ఎలా అయితే ఆయన వెనకాల ఉండి ఇప్పుడు దాకా మా వంతు సాయం మేము చేసామో, మా వంతు ఈరోజు కాంట్రిబ్యూషన్ మేము చేసామో, మీరు కూడా ఆడియన్స్ మీడియా వారు ఎస్పెషల్లీ మీరందరూ కూడా ఐ హోప్ అండ్ ఐ విష్ ఐ ప్రే దట్ యు ఆల్ షుడ్ స్టాండ్ బిహైండ్ గౌతమ్ మీనన్ అండ్ సపోర్ట్ గుడ్ సినిమా. కొన్ని లైఫ్లో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్లో గుర్తుకొస్తాయి. నేను ఎంటర్ అవుతుంటే ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు ఒక్కటి సినిమా గుర్తురావడం, అలా లోపలికి వస్తుంటే జోష్ అప్పుడు ఒక చిన్న నాకు నా టీంకి చిన్న అంతర్మదనం. జోష్ని జోష్ ద్వారా చైతన్యం లాంచ్ చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా సార్ ఇంకో సినిమా కమిట్ అయ్యాను సార్ అన్న, ఇట్లా గౌతమ్ మీనన్ గారితో ఏమై చేసేవని ఒక లవ్ స్టోరీ చేస్తాం. నా మా అందరి టీం ఏంటంటే జోష్ మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాము, డెఫినెట్గా ఇది శివలాగా ఆడేస్తుంది, ఈయనకి ఏమైనా పిచ్చ అలాంటి సాఫ్ట్ సినిమా చేయడం, కట్ చేస్తే రిజల్ట్లు అందరికీ తెలిసింది, మాది పోయింది దాటింది. దిస్ అంటే ఫ్యాక్ట్. సినిమా చేసేటప్పుడు సినిమాని ఓకే చేసుకునేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి, కానీ అల్టిమేట్ సినిమా రిలీజ్ రోజే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే ఈ సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మీనన్ గారు లాంగ్ బ్యాక్ నుంచి ఈ సినిమాపై ప్యాషన్తో చేస్తూ ఉన్నారు దాదాపు 1.5 ఇయర్. ఒక 15 డేస్ బ్యాక్ వరకు ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆడియో చాలా బాగుంది అని అనుకున్నాను, కానీ ఆల్రెడీ సినిమా చాలా రోజులైంది, దీని గురించి మనం ఆలోచించడం ఎందుకని మర్చిపోయాను. ఈ ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు మన ఇప్పుడు మనం ఏదైతే ట్రైలర్ చూసామో ఈ ట్రైలర్ నాకు ఫస్ట్ తీసుకొచ్చి ఉంచారు. ట్రైలర్ చూడగానే ఇదేంటి మన ఒపీనియన్ వేరేలాగుంది, సినిమా వేరేలాగుంది, సో నైజాం గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు సో నిన్నే సినిమా చూశాను. ఇందాక రవీందర్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పలేకపోయారు, ఏమాయ చేసావే ఘర్షణ, ఎస్ గౌతమ్ మీనన్ గారి ద బెస్ట్ ఫిలిమ్స్, ఏమాయ చేసావే అండ్ ఘర్షణ. ఏమాయ చేసావే ఫస్ట్ హాఫ్ అవుతే ఘర్షణ సెకండ్ హాఫ్ ఈ సినిమా. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏమాయ చేసావలాగా క్యూట్గా అంటే ఐ ఎగ్జైట్, నిజంగా ఒక 45-50 మినిట్స్ అయితే నాలో నేను ఏంటి ఇంత ఫ్రెష్గా ఉంది లవ్ సీన్స్ అన్నీ అండ్ ఇస్ ఎ పర్ఫార్మెన్స్ ఇద్దరు చైతు అండ్ మంజుమా ఇస్ ఎ హాసమ్, అంటే ఇస్ ఎ డైరెక్టర్ ఇస్ దేర్ గౌతమ్ మీనన్ గారు పర్ఫార్మెన్స్ని తీసుకుంటారు అలా ఆర్టిస్టుల దగ్గర నుంచి, వాళ్ళిద్దరు ఇస్ ఎ సూపర్గా చేశారు. ఐ ఫెల్ట్ అంటే ఒక అద్భుతం నాకంతా ఆ లవ్ సీన్స్ కానీ వాళ్ళ జర్నీ కానీ చాలా అద్భుతంగా నచ్చింది. సడన్గా ఒక టర్న్ ఏదో జరిగింది అనుకుంటే మెల్లిగా సెకండ్ హాఫ్ని ఇస్ ఎ బిల్డ్ ఇస్ ఎ యాక్షన్ ఒక టెంపోలో, లైక్ ఘర్షణలో ఒక టెంపో ఎలా అయితే ఉంటుందో అలా టెంపోలో మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లారు, కొత్తగా ప్రయత్నం చేశారు. అంటే ఈ సినిమా డెఫినెట్గా కొత్త సినిమాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నాకు నిన్న చూడగానే అనిపించి గౌతమ్ గారికి ఫోన్ చేసి చెప్పాను, మేబీ నాకు నచ్చినట్టు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చొచ్చు బికాజ్ ఆఫ్ ఇస్ ఎ న్యూ ఫిలిం, ఇట్స్ నాట్ రెగ్యులర్ ఫిలిం, రెగ్యులర్ సినిమాల్లో జరిగినట్టు ఈ సినిమాలో ఉండదు, చాలా కొత్తగా అటెంప్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ మ్యూజికల్గా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మూవీలో కూడా ఇజ్ ఎ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ అన్ని కంప్లీట్ చేసేసారు, అంటే యాక్షన్లో సాంగ్స్ పెడితే ఎక్కడ డిస్టర్బ్ అవుద్దని
సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో క్యూట్గా లవ్ స్టోరీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా తీసుకెళ్తూ సెకండ్ హాఫ్ అని మట్టుకు ఈజ్ అ ఫుల్ యాక్షన్ టీమ్లో తీసుకెళ్లారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ తను సీన్స్ కన్సూమ్ చేసినాయి కానీ యాక్షన్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ అండ్ ఈజ్ అ ఫిలిం ద లెంత్ కూడా 2 hours 15 minutes. మరి ఎక్కడ ఆడియన్స్ ఇవాళ పేషెన్స్ లేవు, ఎక్కువగా చూపిస్తే చూడడానికి సిద్ధంగా లేరు. సో అలా అన్ని ప్యాకెడ్గా బాగా వర్కౌట్ చేశారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది గౌతమ్ గారు, ఇస్ సూపర్ యువర్ వర్క్ అండ్ చైతు అండ్ అండ్ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు రవీంద్ర రెడ్డి గారికి ఫస్ట్ ఫిలిం ఆల్ ది బెస్ట్ అండ్ ఓల్డ్ టీమ్ కోన గారు అండ్ ఎవ్రీవన్. సినిమా చూశాను, 2 times చూశాను. నాగ చైతన్యకి, గౌతమ్ మీననికి, మంజీమా మోహన్కి, ఇది మా నిర్మాత మిరియాల రవీంద్ర రెడ్డికి సూపర్ సినిమా, సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది. సాంగ్స్ అయితే ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఎంత మంచి సాంగ్స్ ఇచ్చారో దాన్ని మేకింగ్ సైడ్ గౌతమ్ మీనన్ టేకింగ్ సైడ్ ఎక్స్టర్నల్గా తీశారు. ఒక్కొక్క సాంగ్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత రిచ్గా గ్రాండియర్గా అద్భుతంగా ఉన్నాయి. ఒక 1.5 months బ్యాక్ గౌతమ్ మీనన్ గారు నాకు రవీంద్ర రెడ్డి గారితో వెళ్తే డబుల్ పాజిటివ్ సినిమా చూపించారు. చూడగానే చెప్పాను సూపర్ హిట్, వెంటనే మా అబ్బాయితో కూడా మీరు సినిమాలు చేయాలి గౌతమ్ గారు అంటే వెంబటే చేస్తానని ప్రామిస్ చేశారు, ఆయన చేస్తారు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ యూనిట్. సో ఫైనలీ వీ హ్యావ్ అ రిలీజ్ డేట్, నవంబర్ 11th. ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ అ జర్నీ అండ్ దెర్ఇస్ డెస్టినీ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్. ఐ బిలీవ్ ఇన్ దాట్. దిస్ ఇస్ మై 18th ఫిల్మ్ ఐ థింక్. సో I think how much ever you push and you try and put the film out, the day that it's meant to be released is when it will release finally. I really don't know why this film got delayed. There's no reasons as such. I know somebody said I made this film with a lot of passion. I made this film with a lot of passion, but I didn't mean to make it over 1.5 years. Somehow it ended up to be a film like that. And like I said, every film has a journey and it will release on a particular day. Maybe it was meant to release after Prem, which is actually a very good thing for us because Prem, we all know, is a super hit film and Che, you know, performed really well in that film. And coming 2 to 3 weeks after, you know, Premam, we'll probably ride on the success of Premam and that, you know, the fresh feel that Premam gave the audience. So, like I said, again and again, I'm saying that every film has a journey and we didn't mean it to be this long and painful a journey. But finally, it's got a good release and we have some really good people supporting the film. And I'm really happy about that. Producer Ravindra Reddy, Bellamgunda Suresh sir, Dil Raju sir, I mean big people in the industry right now, and I'm really happy that you know, they are behind the film and supporting the film. Our work completely ends with the handing over the first copy. After that, it's what they do to the film and how they put it out. I was very happy when Dil Raju sir called me yesterday and he said, I feel very positive about the film. We all know about Dil Raju sir and the kind of films that he's made and how big and important a name he is in the industry. I don't know him really well, but 1 year ago we faced a problem, a big problem, and I just you know, went up to him and asked him for a certain help, and without thinking twice he said, yes, I will do this for you, he said. I was really you know, thankful and really grateful to you for that, what you offered, sir, at that point. And Bellamgunda Suresh sir, you've also been a big support. I know our journey also started you know, ages ago, but he also saw the film and he really liked it. I was very scared when Ravindra Reddy said you know, Suresh sir is going to come and see the film. So we know he has made aesthetic films but lots of mass films also, so I was a little worried, but he completely loved the film and he discussed about every aspect of the film with me, and I'm happy and thankful. Like the Dil Raju sir said, this film sort of straddles two genres in the film itself. There's a love story and then there is a thriller action kind of a feel. I've tried something interestingly different in this. But I think to compare Yemaya Chesavai and this film, Sahasam Swasaka Sagipo, Yemaya Chesavai was a story of a boy. This is a story of that same boy who's become a man. And obviously he has to fall in love. There's a friendship angle in the film and then that becomes love. And that's entirely told in the first half of the film. And then suddenly, you know, we've tried to introduce an element of a thrill in the film, and that happens in the second half. So I hope you like the film. The biggest support for this film has been contribution/support has been Rahman sir's music. I think we released the audio a long time ago and that audio has really climbed to the charts and people have liked it. There are like 7 million to 10 million hits on YouTube for all the songs.
And I think, like I said, you know, this journey is also because the songs have become popular. And now people will come to the theater expecting to see the songs. And I think we've shot the songs really well. Che has performed really well. And I keep telling him, this is your next step, Che. You've done these soft love stories. And, you know, once or twice you've crept into that slightly action element. But this film is the next big step. From here on, you should actually go on to make really big mass commercial films, I think, Che. And Manjima is definitely here to stay. A lot of people are looking to work with her, and I get lots of calls asking for her dates. I might just end up becoming a manager at some point, I think. But she's a very beautiful girl and a very good actress, and she's spoken the lines with so much clarity and such clear lip sync that it's a pleasure to have worked with her. So I hope you like the film and you'll support the film, and let me also know what you thought about the film. Thank you so much. Good evening, everyone. I just want to thank one person because of who I'm standing here today. Thank you so much, Gautam sir, for giving me this opportunity, for believing in me, for giving me that confidence, and for bearing me and my tantrums. We had an amazing team. Thank you to all of you, the producers, Reshma ma'am, Venki sir, Kona sir, everyone, the technicians, assistant directors, production. We had an amazing team and I had a great time working with them. Thank you so much, Raman sir, for giving us a wonderful album. And thank you, Che, for being a really sweet co-star. He's helped me a lot throughout the process. And looking forward to work with you again if you call me. And thanks to the media for coming here today. Thank you. Santosham undi November 11th cinema release avabothundi. I think inka 2-3 days lo censor kuda jaragabothundi. So ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేశారో ప్రేక్షకులు అందరూ, మీడియా ఫ్రెండ్స్ అందరూ. సినిమాని కూడా అంత పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ షో. అండ్ గౌతమ్ గారు సినిమాలో చేసినప్పుడు ప్రతిసారి యాజ్ అన్ యాక్టర్ నేను ఏదో ఒక నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ ఆయన సినిమాలో ఎప్పుడు కంటెంట్ ఇస్ కింగ్. సో దానివల్ల ది యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్ ఒక కొత్త స్టైల్లో ప్రజెంట్ చేస్తారు, యునో మనలో ఒక వేరియేషన్ వస్తుంది. అండ్ ఆయన చెప్తున్నారు ప్రేమం సక్సెస్తో ఈ సినిమా బాగా ఆడుతుందని. కానీ ప్రేమంలో నాకు కాంప్లిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో యాక్టింగ్లో, అది నిజంగా ఆయనకే థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ దట్ వన్ ఇయర్ వర్కింగ్ విత్ హిమ్ ఐ లెర్న్ సో మచ్. ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ అ పెయిన్ఫుల్ జర్నీ సార్. ఇట్ వాజ్ అ వెరీ నాలెడ్జబుల్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ అగైన్. మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి, కోనా వెంకట్ అండ్ మంజిమ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఆల్సో Dilraju Garu for taking the film and supporting us always. Thank you. It's the next step, and I'm favorite movies Nadi, you know, it's of course MIHS7 and Garshna. First half anta it'll be like an extension of MIHS7, and second half complete ga action zone lo kelthadi.